ఇదైతే ఇంకా ఇది బ్లాక్ మెయిల్ గత ప్రభుత్వం అయితే బ్లాక్ మెయిల్ చేసింది అంటారు కిషోర్ రెడ్డి గారు. గత ప్రభుత్వం అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసింది. ఎప్పుడు చేయలేదండి, పచ్చి అబద్ధం. ఎప్పుడు గత ప్రభుత్వం ఎప్పుడు చేయలే. గత ప్రభుత్వం మాకు చాలా అండర్స్టాండింగ్ చాలా మంది ఇండస్ట్రీలో, చాలా మంది మాకు కూడా తెలుసు అండి, మాకు కూడా తెలుసు. చాలా మంది ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు, పీపుల్ ఉంటారు. వారు పబ్లిక్ లో మాట్లాడేదానికి ప్రైవేట్ లో మాట్లాడేదానికి చాలా తేడా ఉంటది. ఎవరు ఎంత భయంతో ఉండి ఉన్నారో అప్పట్లో అది మాకు తెలుసు. And you are not within the political industry, but you are. I am also in the political industry. Meek teliyedemo nenu BJP ki eppudu chera teliyadu nenu BJP lo 30 industry who is not in BJP lo 87 nunchi unna nenna monne odilesa meer BJP ki meer rajagalo unnaru ledhu chepte em cheppal meeku nenu eppudu chera BJP lo naaku teliyadu adagandi tirupur nunchi chittimaa BJP lo eppudu chera ippudu odilesa ee arayinchu undi ok vishayam ok ok mandalam maatladam ఎప్పుడు భయపడాలి కేటీఆర్ ఎప్పుడు మీరు చెప్తారు కానీ చిట్టిబాబు గారు మీరు క్లియర్ గా అన్ని చెప్తారు కానీ పాయింట్ పాయింట్ చెప్తారు కానీ రాకేష్ రెడ్డి చెప్పండి ఒక్క నిమిషం నేను ప్రస్తావించింది ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది సంబంధం లేని విషయం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన అందరికీ అందరూ శ్రేయోభిలాషులేమి కాదు, లేకపోతే అందరి విషయాలు అందరికీ ఏం తెలవాలని లేదు, లేకపోతే అందరూ కూడా వారు భయపడుతున్న విషయాలు అందరూ తెలియని విషయాలు మాట్లాడకండి సార్. సినిమా ఫీల్డ్ గురించి ఏం తెలుసు సార్? ఏం తెలుసు మాట్లాడతారు భయపడతారని? I am representing one of them. I am three generations in the industry. Are you an elected third representative of Bollywood? I am representing industry. Okay. Okay. If you don't know the details about the personal car. You are going to argue. 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 I am third generation. దయచేసి వాదన కాదు కిషోర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ప్లీజ్ 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 యూ టు టాక్ దట్ నేను ఎవరో తెలియకపోతే తెలుసుకో. బ్లాక్ మెయిల్ కాక కిషోర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు చెప్పండి. ఇన్ని సంవత్సరాల తర్వాత అదొక్కటి చెప్పండి నాకు. ఏది ఒకటి చెప్పండి, బ్లాక్ మెయిల్ ఒకటి చెప్పండి, మీరు చెప్పండి. ఏమైనా అయిందా? అంత ముందు పరేడ్ చేశారు కదా, పరేడ్ చేశారు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలిచి కెమెరామెన్లని టీవీ ఛానల్ అన్ని తప్పేందాడారు కిషోర్ రెడ్డి గారు. ఇబ్బంది ఒక్క నిమిషం, ఆయన అడిగింది చిట్టిబాబు గారిని, ఆయన అడిగింది చిట్టిబాబు గారిని చెప్పవాలి. మీకు మీరు మాట్లాడారు, మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు, మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. ఇలాంటి డిబేట్ ఎందుకు? ఇలాంటి డిబేట్ ఎందుకు? ఆయన ఏం చెప్తారు ఇప్పుడు? మాట్లాడుతుంటే వినమంటారా? మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని కండెమ్ చేయండి, కండెమ్ చేయండి. చిట్టిబాబు గారు కమిటీ వ్యక్తిగత దోషాలు వద్దు, వ్యక్తిగత దోషాలు వద్దు. ఫస్ట్ టీఆర్ గారు, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అవర్స్. యు నో దట్, యు నో వాట్ ఐ ఆమ్.
సినిమా ఫీల్డ్ ఎవరో తెలియదు, నాకు ఎవరో తెలియదు, తెలుసుకోండి, తెలుసుకుని మాట్లాడండి, విషయం మాట్లాడండి. రైట్ రైట్, మీరు మాట్లాడలేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంది? గోవిందన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, గోవిందన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, గోవిందన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎవరు కుటుంబాలు బాధపడుతున్నాయి అది చూసుకోవాలి కానీ.